టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ ఆలోచన్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించుకున్నారు. అందుకు కారణం పుష్ప సినిమా అనే చెప్పవచ్చు. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమా బన్నీ కెరియర్లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ముఖ్యంగా అల్లు అర్జున్ యాటిట్యూడ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టేశారని చెప్పవచ్చు. అల్లు అర్జున్ సరసన రష్మిక నటించింది. కీలకమైన పాత్రలో సునీల్, అనసూయ, ఫహద్ ఫసిల్ తదితరులు సైతం నటించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి భాగం విడుదలయ్యి పెను సంచలనాన్ని సృష్టించింది. ఇప్పుడు రెండవ భాగానికి సంబంధించి షూట్ ప్రస్తుతం సర్వేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ సైలెంట్గా జరుగుతున్న సమయంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఒక విషయం వైరల్గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, ట్విస్ట్లు భారీగా ఉండబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే పవన్ ఫుల్ కథను సుకుమార్ సృష్టించారని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి అనసూయ పాత్ర కూడా మరోసారి కీలకంగా ఉండబోతుందట. ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం ఫారిన్ ఫైటర్స్ని దింపుతున్నారని సమాచారం. ఈ చిత్రంలో ఫైట్ సన్నివేశాలు ఏకంగా గాలిలో చేయబోతున్నట్టుగా సమాచారం. దాదాపు 100 అడుగుల ఎత్తులో బన్నీ విలన్స్తో ఫైట్ చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకోసం అల్లు అర్జున్ 100 అడుగుల ఎత్తులో వేలాడదీస్తారని సమాచారం. కానీ అల్లు అర్జున్ ఇందుకోసం డూపు లేకుండా ఫైట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం ఇండస్ట్రీలో తెగ వైరల్గా మారింది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.